హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్తార్ అన్న వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనుక కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంది కూడా ఉంది అని చెప్పేసి ఒక రూమర్ అయితే మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అటు ఎన్డీఏకి అగెనిస్ట్గా ఉన్న ఇండియా కూటమిలో చేరే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో దీంట్లో వాస్తవం ఏంటి సార్? చేరతారా చేయగలరా? యా, యాక్చువల్గా పరిణామాలు చూస్తే అటువైపే వెళ్తున్నట్టు కనబడింది. ఎందుకంటే నిజానికి ఇండియా కూటమి ఈయన్ని పూణే సమావేశానికి కానీ బెంగళూరు సమావేశానికి కానీ ఎప్పుడు పిలవలేదు చంద్రబాబుని. ఎందుకంటే ఈయన కూడా వాళ్ళతో ఎప్పుడు టచ్లో పోయింది. 2019 ఎలక్షన్ తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకొని బీజేపీని పొగడం, నరేంద్ర మోడీని పొగడం అవే చేశాడు. అయితే గతంలో ఏంటంటే ఆయన 2014 బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ సహాయం తీసుకొని ఆయన గెలవడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత జగన్ ట్రాప్లో పడ్డాడు అనేది ఎక్కువ మంది విశ్లేషకులు చెప్పేది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనే అంశం మీద మా ఎంపీలు రాజీనామా చేయిస్తాను అనే ఎప్పుడైతే జరిగిందో దాంతో తను కూడా తన ఎంపీలతో రాజీనామా చేసి తను కూటమి నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి తను అప్పట్లో ఈ యూపీఏ కూటమిలో చేరాడు. ఎందుకంటే అప్పటికి ఆయనకున్న ఇది మనం కానీ అప్పటి పేపర్లో చూసినా కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా అంతా కూడా ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్డీఏ యూపీఏ కూటమి వస్తుంది అనేది అంచనా వేశారు. అప్పుడంతా మనం ఇప్పుడు పేపర్లు చూస్తే ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో రాహుల్ గాంధీ నాయకత్వ పటం మీద పెద్ద పెద్ద వ్యాసాలు వచ్చాయి, ఎంత గొప్పగా ఆయన చేస్తున్నారు ఇవన్నీ. సో అంటే బద్ద, నిజానికి బద్ద శత్రు కాంగ్రెస్ అనేది తెలుగుదేశానికి. తెలుగుదేశం ఏర్పడింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అటువంటి కాంగ్రెస్తో కలవడానికి కూడా ఆయన ఏమీ సంకోచించలేదు. దానికి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధాన కారణమని ఆయన ఎప్పట్లాగే చెప్పారు. సో ఎప్పుడైతే అక్కడ నుంచి బయటకు వచ్చేసాడో దాని తర్వాత ఆయన పర్సనల్గా కూడా బీజేపీ నాయకుల్ని, ముఖ్యంగా మోడీని పర్సనల్ అటాక్స్ కూడా చేశారు. మోడీని ఈవన్ అమిత్ షా మీద రాళ్ళేయించడం, మోడీ మీద పర్సనల్ అటాక్స్ చేయడం, మీడియాలో కూడా మోడీ మీద రకరకాల రాతలు రాయించడం, ఇవన్నీ జరిగేసరికి మోడీ చంద్రబాబును నమ్మడం మానేశారు అనేది చెప్తున్నారు. దాని తర్వాత ఆయన ఎలక్షన్లో దారుణంగా యూపీఏ ఓడిపోయింది. మోడీకి అబ్సల్యూట్గా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. ఆయన అది ఊహించలే. ఎందుకంటే చంద్రబాబు కూడా నమ్మాడు, తన మీడియా ఏది చెప్పిందో అదే ఆయన కూడా నమ్మాడు. బీజేపీ ఓడిపోతుంది, యూపీఏ వస్తుంది అనుకొని ఆయన యూపీకి ఈవన్ కాంగ్రెస్కి మిగతా వాటికి నిధులు కూడా సమకూర్చాడనేది చెప్తున్నారు. సో ఇవన్నీ చేసేదానికి బీజేపీ గట్టిగా ఆయన్ని, ఇతను మనకి ఎప్పుడు కూడా డిపెండబుల్ ఉండడు అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే యూపీఏ పోయిందో యూపీఏతో దూరం అయ్యి బీజేపీకి దగ్గర అవ్వడానికి అప్పటి నుండి ట్రై చేస్తున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే జగన్కి అబ్సల్యూట్ మెజార్టీ రావడం, తనకి 23 ఎమ్మెల్యేలు రావడంతో తన బలం తక్కువగా ఉంది, జగన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. రెండోది జగన్ తన పట్ల ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని డీల్ చేస్తున్నాడు కాబట్టి ఏది ఏం చేస్తాడో తెలియదు. సో ఏకకాలంలో రెండు బలమైన శక్తులతో ఢీకొనడం అంటే కష్టమైపోతుంది. అందుకని సెంటర్తో మంచిగా ఉంటే జగన్ని మనం కొద్దిగా తట్టుకోగలం, జగన్ని డీల్ చేయగలం అన్న ఒక వ్యూహంతో చంద్రబాబు వెళ్ళారు. ఈ వ్యూహంలో ఏమీ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఆ వ్యూహానికి అనుగుణంగా బీజేపీ తనకి సహాయానికి రాలేదు, బీజేపీ నమ్మలేదు. ఎందుకంటే గత అనుభవాల రీతే బీజేపీ చంద్రబాబుని నమ్మి మళ్ళీ చంద్రబాబుతో ట్రావెల్ చేద్దాం అనేది బీజేపీ అనుకోలేదు. అందువల్ల ఏమైందంటే ఈయన అప్పటికి కూడా 4 ఎంపీల్ని బీజేపీలోకి తీసుకెళ్లారు, పంపించారు. ఎప్పటి సమయం దొరికినప్పుడంతా బీజేపీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. 4 బీజేపీలో ఉండే పెద్దల్ని కలవడానికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. బట్ ఎప్పుడు కూడా బీజేపీ ఆయన ఎంపీలు ఇస్తే తీసుకునింది, ఆయన దీంతో ఉంది తప్ప ఆయన్ని దగ్గర చేర్చడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈ మధ్యకాల 4 తర్వాత ఆ మధ్య అమిత్ షా కలవ కలిసినప్పుడు వీళ్ళిద్దరూ చర్చలు బాగున్నాయని, వీళ్ళిద్దరూ పూర్తి ఏర్పడుతుందని ఒక వాదన బయటకు వచ్చింది. తెలంగాణలో తెలుగుదేశం మద్దతు బీజేపీకి కావాలి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించాలంటే ఇక్కడ చంద్రబాబు కూడా కేడర్ ఉంది, కొంత సెటిలర్స్ ఉన్నారు, సమైక్యాంధ్ర వాదులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
సో ఆ రకంగా బీజేపీకి ఇక్కడ అవసరం కాబట్టి ఆంధ్రాలో కూడా పొత్తు పెట్టుకుంటారు అనేది ఒక వెర్షన్ బయటకు వచ్చింది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా మేము ముగ్గురం ఖచ్చితంగా కలుస్తాము, జగన్ వ్యతిరేక ఓటుని చీలనివ్వను నేను, బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి మేము పోటీ చేస్తామనేది పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా ఒక ఒక పిక్చర్ బయటకు వచ్చింది. అదేంటంటే ఏదో ఒక పద్ధతిలో చంద్రబాబు గారు బీజేపీతో కలుస్తారు. నిజానికి బీజేపీ ఓట్ల పరంగా ఆంధ్రాలో ఏం లేదు, 100 కంటే తక్కువ వచ్చాయి, కానీ ఓట్లు కాదు, సెంట్రల్ పవర్లో ఉంది బీజేపీ. జగన్ని డీల్ చేయాలంటే రేపు ఎలక్టరల్ పాలిటిక్స్లో కూడా పోల్ మేనేజ్మెంట్లో కూడా మనకి యంత్రాంగం మొత్తం జగన్ చేతిలో ఉంది కాబట్టి అతను చావుదెబ్బ కొట్టే అవకాశం ఉంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన వైపు ఉంటే జగన్ని కంట్రోల్ చేయొచ్చు, జగన్ కంట్రోల్ చేయగలిగితే మనం విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది చంద్రబాబు గారు వేసుకున్నారు. నిజానికి ఆయన స్ట్రాటజీలో తప్పేం లేదు, ఉన్న పరిస్థితుల్లో అది కరెక్టే. కాకపోతే ఏమైందంటే ఆయన బీజేపీని అంచనా వేయడంలో ఆయన పొరపాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా చాలా కన్నింగ్గా బిహేవ్ చేసినట్టు కనబడుతుంది. ఒక్కొక్కవైపు చంద్రబాబుతో కూడా ప్రేమ నటిస్తూ ఇంకొక వైపు జగన్తో ఉంటూ అలా ఒక డబుల్ గేమ్ అనేట్టు కనబడుతుంది. అది ఎప్పటి నుంచో కొంతమంది తెలుగుదేశంలోనే పసిగట్టి మనకు బీజేపీ వద్దు, ఈవెన్ పవన్ కళ్యాణ్ రాకపోతున్నా కూడా పర్లేదు, ఒంటరిగా పోరాడదాం, ఇటు కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు అనేది కూడా చాలామంది చెబుతున్నారు. కానీ చంద్రబాబు కన్విన్స్ కావలేదు ఈ విషయంలో, బీజేపీతోనే వెళ్దాం అనేది ఆయన నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఈ అరెస్టుతో ఈ మిత్ అనేది పోయింది. ఇప్పుడు బీజేపీనే చేయించుంటే ఇంకా కూడా బీజేపీతో కలవడం వేస్ట్. బిగినింగ్లో కూడా అరెస్ట్ అయిన 2 రోజులు కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఈవెన్ రాధాకృష్ణ కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు, వీళ్ళు కూడా మాట్లాడింది ఏంటంటే ఇది జగన్ చేస్తున్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళు G20 హడావిడిలో ఉన్నారు కాబట్టి దీన్ని పట్టించుకోలేదు, ఒకసారి జగన్ లండన్ నుంచి వచ్చినాక G20 తర్వాత జగన్కి చుక్కలు చూపిస్తారని కూడా ఈయన రఘురామకృష్ణరాజు కూడా అన్నాడు, వీళ్ళు కూడా అట్లాగా అన్నారు. కానీ ఇప్పుడైతే ఈవెన్ ఇప్పుడు మారింది వీళ్ళ టోన్ కూడా, ఈవెన్ రాధాకృష్ణ కూడా ఇప్పుడు బీజేపీ వెనకుందనేది నమ్ముతున్నట్టుగా బయటికి చెప్తున్నారు. ఈవెన్ ఓపెన్గా తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, బీజేపీనే దీని వెనకుంది, జగన్కి ఇంత ధైర్యం రాదు లేకపోతే అనేది చెబుతున్నారు, బీజేపీ అండదండ లేకపోతే రాదని. నిజానికి G20 అయిపోయినా కూడా ఎవరు దీని మీద నేషనల్ లీడర్షిప్ బీజేపీ మాట్లాడలేదు, రెండోది బంద్లో కూడా పాల్గొనలేదు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు బీజేపీలో ఉంటే మనకి ఇంకా కష్టం, బీజేపీని ట్రై చేయడం ఆపేద్దామా అనేది చంద్రబాబు కూడా ఆ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. రెండవది ఇటు ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ ఖండించింది, ఈరోజు అఖిలేష్ యాదవ్ ఖండించాడు, మెల్లమెల్లగా ఈవెన్ సిపిఐ తరపున నారాయణ కూడా మాట్లాడుతున్నాడు. సో ఇండియా కూటమిలో ఉండే వాళ్ళు స్నేహహస్తం చేస్తున్నట్టుగా చంద్రబాబుకి ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి బీజేపీని ఎదిరించే ఏ శక్తి అయినా కూడా ఇవాళ ఇండియా కూటమికి అవసరం. ఎందుకంటే ఇప్పటికి కూడా అన్ని సర్వేలో బీజేపీనే వస్తుంది అనేది తెలుస్తోంది, ఇప్పటికీ వాళ్ళ బలం సరిపోదేమన్న ఒక భయం అయితే వాళ్ళకు ఉంది. అందుకని ఇండియా కూటమి బలపాలంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్ల శాతం ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తే చంద్రబాబుకి ఇంకా మైలేజ్ ఉంది, ఇప్పుడు ఈ అరెస్ట్ కూడా కొంత సింపతి క్రియేట్ చేయొచ్చు. ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు చంద్రబాబు స్నేహం కూటమికి అవసరం, కూటమి స్నేహం చంద్రబాబు కూడా అవసరం. ఇప్పుడు కానీ కూటమితో ఉనుంటే ఈ అరెస్టు పట్ల కూటమి మొత్తం తీవ్ర వ్యతిరేకత వచ్చిండేది, నేషనల్ మీడియాలో హైలైట్ అయి ఉండేవాడు, ఒక నేషనల్ లీడర్గా ఉండేవాడు కదా కూటమిలో కూడా. సో అప్పుడు మొత్తం దేశంలో కూడా ఇది ప్రధానంగా చర్చకు వచ్చిండేది చంద్రబాబు అరెస్ట్ అనేది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఏ కూటమిలో లేకుండా పోయాడో నేషనల్ లెవెల్లో ఒకప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పాడు నేషనల్ లెవెల్లో, అటు ఎన్డీఏలో ఉన్నాడు, యూపీఏలో ఉన్నాడు, అంతకుముందు వాజ్పేయి దగ్గర నుంచి కూడా ఆయన చాలా విషయాల్లో ముందున్నాడు. నిజానికి ఒక దశలో ఆయన పీఎం కూడా అవుతాడు అనుకున్నారు, ఎందుకంటే మనకి దేవేగౌడ అయినప్పుడు చంద్రబాబు అవడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈయనే నేను రాష్ట్రానికే పరిమితం అవుతాననేది అనుకోవడం వల్ల, లేకపోతే దేవేగౌడ ప్లేస్లో చంద్రబాబు కూడా పీఎం అయ్యిండే పరిస్థితి ఉంది. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఆయనకి నేషనల్ లెవెల్లో రావాల్సిన అంత దాంట్లో 10% 5% కూడా రాలేదు, మైలేజ్ రాలేదు ఈ అరెస్ట్కి. సో దీనివల్ల ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళు ఇంకా మనతో కలవరు,
మనం ఇంకా దాంతోనే ఉంటే వేస్ట్. కేడర్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సోషల్ మీడియాలో చూస్తే చాలా కోపంగా పెడుతున్నారు బీజేపీ పట్ల. సో అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా కలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇండియా కూటమి స్నేహస్థం చేస్తుంది కాబట్టి ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశమే కనిపిస్తూ ఉంది. మరి దీనివల్ల ఒకవేళ ఈయన ఇండియా కూటమి వెళ్తే అప్పుడు బీజేపీ కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. ఓపెన్ అప్ అయిపోయినప్పుడు మరి చంద్రబాబు గారిని ఇంకా అట్లాగే జైల్లోనే కంటిన్యూ చేయడానికి బీజేపీ ఏం చేయొచ్చు, ఈడీని కూడా దించుతుందా అనే భయం కూడా ఉంది మళ్ళీ. ఎందుకంటే ఈడీ రంగంలోకి దిగితే అప్పుడు బెయిల్స్ కూడా రావడం కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైమ్స్లో స్ట్రిక్ట్గా ఉండమని చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. ఎందుకంటే క్రైమ్ మిగతా క్రైమ్స్లో ఏమవుతుందంటే చంపడం కొట్టడం లాంటి క్రైమ్స్లో మనం స్పర్ ఆఫ్ ద మూమెంట్ కూడా చేస్తాం చాలామంది. అంటే ప్రీ ప్లాన్డ్ కాకుండా కూడా హత్యలు జరుగుతుంటాయి, స్పర్ ఆఫ్ ద మూమెంట్ హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ఫైనాన్షియల్ క్రైమ్ అనేది అట్లా ఉండదు, స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగేది కాదు. అంటే ఎక్కడో డబ్బులు కనబడితే టక్కని తీసుకునే పరిస్థితి కాదు. ఒక ప్లాన్ చేసి ఒక పథకం బన్ని చట్టాన్ని ఎలా అతిక్రమించాలో ప్లాన్ చేసుకొని ఒక మెటికులస్గా చేసే పని ఇది. సో అందుకని ఫైనాన్షియల్ క్రైమ్స్ పట్ల సీరియస్గా ఉండాలనేది సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. సో అందుకని ఇప్పుడు ఈయన మీద 409 ఉంది, దాంట్లో 10 ఏళ్ళు మినిమం లైఫ్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఉండడం వల్ల కొంత బెయిల్ కూడా ఇబ్బంది అనేది చెప్తున్నారు. అందుకనే వాళ్ళు స్ట్రాటజిక్గా బెయిల్ అప్లికేషన్ ఇమీడియట్గా వేయలేదనేది కూడా ఒక వెర్షన్ అనిపిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబుకి ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఇంకో మళ్ళీ కేసులు ఆల్రెడీ రెడీగా పెట్టుకొని ఉన్నారు, 1x1 పెట్టే అవకాశం ఉంది. ఈడీని కానీ దీంట్లో యాడ్ చేసి ఈడీ కూడా రంగంలోకి దిగితే చంద్రబాబు గారికి బెయిల్ రావడం కష్టం అని చెప్తున్నారు. ఆ రకంగా మరి ఆయన ఇబ్బందుల్లో పడతాడు కదా, ఒకవేళ కూటమిలో వెళ్ళినా మహా అంటే వాళ్ళు ఏం చేస్తారు, సంఘీభావం తెలియజేయగలరు తప్ప వాళ్ళైతే జైలు నుంచి తీసుకురాలేరు కదా బయటికి అన్నది ఒక వెర్షన్ వస్తుంది. ఎందుకంటే సిసోడియా లాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి, జైల్లోనే ఉన్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి. సో ఆయన్ని ఈడీ కేసులో జైల్లో పెట్టారు, బెయిల్ కూడా రావట్లేదు. సో వాళ్ళు కూడా దిగినాక వాళ్ళు కూడా ఈయన్ని కొన్ని సెక్షన్లో పెట్టారనుకో, మనీ లాండరింగ్లో కూడా రేపు చంద్రబాబుని ఇంక్లూడ్ చేశారనుకో, ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. ఏదేమైనా కేడర్లో కానీ నాయకత్వంలో కానీ బీజేపీ పట్ల ఇంకా మనం సాఫ్ట్ కార్నర్ వద్దు, మనం ఎన్డీఏ కూటమిలో చేరదాము, ఏదేమైనా ఫైట్ చేయాల్సిందే, అగ్రెసివ్గా ఉండాల్సిందే, ఈ మెతక ధోరణి నాంచుడు ధోరణి వద్దు అనేది చంద్రబాబు గారిని ఓపెన్గా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ మీడియాలో కూడా, ఈవెన్ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలో కూడా ఈ నాంచుడు ధోరణి మెతక ధోరణి మనం విడనాడాలి, అగ్రెసివ్గానే ఉండాలి, జగన్ను చూసి ఇప్పుడైనా నేర్చుకోండి అనేది ఓపెన్గానే మాట్లాడుతున్నారు ఆ ఛానల్లో. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది. ఒకవేళ జైల్లో పెట్టి వేధిస్తే వేధియనండి, మనం లీగల్గా పోరాటం చేద్దాం, మనమైతే అగ్రెసివ్గా ముందుకెళ్ళాలి. ఒకవేళ ఏదన్నా ఉన్నా మీరు జైలు నుంచే నాయకత్వం వహించండి. ఎటు లోకేష్ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, మనకి కేడర్ ఉంది, జైల్లో ఎక్కువ కాలం ఉంటే సింపతి కూడా వచ్చే అవకాశం ఉంది. బీజేపీ జగన్ కలిసి ఇలా చేస్తున్నారు అనేది మనం ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు అన్న ఒక ధోరణితో కూడా కనబడుతుంది. అంటే తాడుపేడ తేల్చుకుందాం, అగ్రెసివ్గా వెళ్దాము, ఎంతసేపు డిఫెన్సివ్ గేమ్ ఆడతాం మనం, అఫెన్సివ్లోకి వెళ్ళాలి అన్న ఒక ధోరణి కనబడుతుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.